Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Garuda Sivaji re-entry, Malli Esesadu. Pramuka Cine Nattudu Sivaji మరోసారి సంచలనం రేపారు. ఇటీవల అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న శివాజీ మళ్ళీ కనిపించలేదు. అయితే తిరుపతిలో ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా భారీ సభ జరగబోతున్న తరుణంలో శివాజీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డిపై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కలిసి సీఎం జగన్ భారీ కుట్రకు తెరలేపారని సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శివాజీ రైతుల పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు ఆ కుట్రలను ఛేదించి తిరుపతి చేరుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు పన్నబోతున్నారని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బుతో ఓట్లు కొనేయవచ్చన్న ధీమాతో రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారన్నారు. డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తే పరిపాలనను ఇలాగే గాలికి వదిలేస్తారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వచ్చే ఎన్నికలలో డబ్బున్న వాళ్లకు టికెట్లు ఇవ్వకపోతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శివాజీ చెప్పుకొచ్చారు. ప్రముఖ సినీ నటుడు శివాజీ అంటే ఓ 3 ఏళ్ల ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ ప్లాన్స్ చేస్తోందంటూ అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి బోర్డుపై పాఠాలు చెప్పడం పెద్ద దుమారమే రేపింది. వాస్తవానికి శివాజీ 2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రపై కుట్రలు జరుగుతున్నాయని, YS జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలు కలిసిపోయారని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇలా రోజుకొక అంశంతో మీడియా ముందుకు వచ్చేవారు. దీంతో శివాజీ అసలు బీజేపీ సభ్యుడే కాదని అధిష్టానం తేల్చి చెప్పింది. ఆ తర్వాత చంద్రబాబుపై సుతిమెత్తన విమర్శలు చేసినా అంతిమంగా ఏపీకి ఆయన నాయకత్వం అయితేనే బాగుంటుందనేలా శివాజీ మాట్లాడేవారు. దీంతో వైసీపీ శ్రేణులు శివాజీపై కులముద్ర వేసి కులాజీ, గరుడ పురాణం అంటూ కామెడీ చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాలను సైతం రచ్చ చేశారు. అయినా కూడా శివాజీ వీటన్నింటినీ లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్పై ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారంటూ బోర్డుపై ఉదాహరణలతో వివరించేవారు. భవిష్యత్తులో ఇలా జరగబోతోంది, ఫలానా వ్యక్తిపై దాడి చేస్తారు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారు, తర్వాత ఆయన్ను జైల్లో వేసి బీజేపీ నాయకుడు సీఎం అవుతారు అంటూ అప్పట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించి YS జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శివాజీ సైలెంట్ అయిపోయాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత శివాజీని అరెస్ట్ చేసే వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే రాష్ట్రంలో అమరావతి ఉద్యమం ఊపందుకోవడంతో ఏపీలోకి శివాజీ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రశాంత్ కిషోర్తో కలిసి భారీ కుట్రకు తెరలేపారని శివాజీ వ్యాఖ్యానించడం గమనార్హం.